నెల్లూరు జిల్లా తాళ్లపాలెం పంచాయతీ రామచంద్రపురం చెరువుతూము గ్రామవాసి అర్మూరు చిన్న వెంకయ్య మృతదేహం బయటపడిన సంఘటన కలకలం రేపింది. ఈ విషయమై స్థానిక డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు రామచంద్రపురం నుంచి చిన్న వెంకయ్య 7వ తేదీన వేలుదారు పనుల కోసం బయలుదేరి తిరిగి ఇంటికి రాలేదని అన్నారు. కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించినా ఫలితం లేకపోవడంతో రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. అనుమానమున్న మోచర్ల మాధవిని విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయని చెప్పారు. జనవరి 7వ తారీఖున మృతుడు చిన్న వెంకయ్య మాధవ చేపలు పట్టుకునేందుకు తుమ్మ వద్దకు వెళ్లారని అన్నారు. చేపల కోసం తూమ్లోకి దిగిన పవన్ కళ్యాణ్ ప్రమాదవశాత్తు తూమ్లో ఇరుక్కుపోయి మృతి చెందడం జరిగింది. ఈ విషయాన్ని అతడు భయపడి సమాచారాన్ని గోప్యంగా ఉంచారని వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. 7వ తారీఖు చిన్న వెంకయ్యని మోర్ల మాధవ చెరువు తుమ్ములోకి పంపించాడు. పోరాడు తుమ్ములోకి వెళ్ళాడు. 7వ తారీఖు తుమ్ములోకి వెళ్లి చేపలు పడతానికి వెళ్ళినోడు తుమ్ములో నిలిపిపోయి చనిపోయాడు. అయితే ఇతను ఏంటంటే తాగి ఉన్నాడు. ఎవరు మోర్ల అర్మూరు చిన్న వెంకయ్య తాగి ఉన్నాడు. ఇతను తాగి ఉన్నాడు. కొంచెం అతను ఎక్కువ తాగి ఉన్నాడు. తాగిన దాని మీద వెళ్ళి తుమ్ములోకి వెళ్ళడం, తుమ్ములో బయటకు రావాలి. చేపలు తరు చేపలు వచ్చింది, చేపలు తరించాడు. తరిగి చేపలు బయటకు వచ్చినాయి. వీడు చేపలు పట్టుకున్నాడు మాధవ. వాడు రాబడేటప్పటికి ఎంతసేపు రాబడేటప్పటికి పిలిచాడు, కేకేస్తే రాలా. వీడు లోపలేదు ఐదులో పైనకొని వీడి పాటు వీడు ఎస్కేప్ అయి వెళ్ళిపోయాడు. దాని మీద వాళ్ళ అమ్మ వచ్చి 16వ తారీఖున అయ్యా నా కొడుకు కనపడట్లేదు, ఈ ఇతను చనిపోయిన ఆరుగురు చిన్న వెంకయ్య ఒక 15 సంవత్సరాల నుంచి భార్య భర్తల మధ్య డిస్టర్బెన్స్ వచ్చి భార్య సపరేట్ కొడుకు విడిపోయి వెళ్ళిపోయాడు. తల్లి దగ్గర ఉంటాడు. తల్లి వచ్చి 16వ తారీఖున పోలీస్ స్టేషన్ కు వచ్చి కావల రూరల్ పోలీస్ స్టేషన్ లో మా అబ్బాయి కనబడలేదు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు కట్టిన తర్వాత ఇతని కోసం సర్చింగ్ దేవులాడుతున్న క్రమంలో రెండున్న ఆ తూము లోపల కొంచెం హైట్ లేపాడు. అంటే ఒక అడుగు లోతుండింది, అడుగు వదిలింది వాటర్. అట్లా కాకుండా ఇంకో 2 అడుగులు నీళ్లు వదులుదామని ఇతను ఉన్నాడని కాదు, రొటీన్ గా వదిలేదు, నీళ్లు వదిలేదు. వదిలేటప్పటికి బాడీ బయటకు వచ్చేసింది. యాజ్ ఇట్ ఇస్ గా కాళ్ళు వెనక్కి తల అట్లా ఎట్లా వెళ్ళాడో అట్లా వెనక్కి వచ్చేసింది బాడీ. వచ్చిన దాని బాడీని ఐడెంటిఫై చేయటం, తర్వాత దాన్ని ఇంక్వెస్ట్ పెట్టి 174 కేసుగా మార్చి ఇంక్వెస్ట్ చేసి బాడీని పిఎం చేయించడం జరిగింది. పిఎం లో ఫస్ట్ ఒపీనియన్ ఏంటంటే వాటర్ తాగటం వల్ల చనిపోయాడు, వాటర్ వల్ల చనిపోయాడు. ఇంకా దీని మీద అనుమానం మొదలైంది. అసలు ఎలా వెళ్ళాడు, లోపలికి ఎందుకు వెళ్ళాడు అని మా ఎస్ఐలకి రూరల్ ఎస్ఐలకి సిఐ గారికి అనుమానం రావడంతో ఇది అసలు ఎవరెవరు వెళ్ళారు ఏంటి అనేది కాల్ డీటెయిల్స్. కొంత వీళ్ళతో పాటు ఇంకొక అతను కూడా ఉన్నాడు, యానాది అతను కూడా ఉన్నాడు. తొలగినప్పుడు ఆ రోజు